చెన్నై శివారు తిరువళ్లూరులో జరిగిన రైలు ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే తమిళనాడులో భారీ వర్షాలు పడుతూ ఉండడంతో కవారైపేట్ ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఆ వర్షంలోనే పట్టాలపై ఉన్న బోగీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి కవరాయిపేట రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మైసూర్ దర్భంగా బాగమతి ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి, మరో 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. కొంతమంది బోగీల్లో ఇరుక్కుపోగా వారిని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించారు. కవరీపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.